ద్వీపకల్ప పీఠభూమి ఉత్తరపు మైదానాలకు దక్షిణముగా 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో ఈ పీఠభూమి కలదు. మన దేశములో తొలిసారిగా ఏర్పడిన నైసర్గిక స్వరూపమిది. ఇది త్రిభుజాకారములో ఉంటుంది. దీనికి సరిహద్దులుగా తూర్పున తూర్పు కనుమలు, పశ్చిమాన పడమటి కనుమలు, దక్షిణాన నీలగిరి కొండలు, వాయువ్యాన ఆరావళి పర్వతాలు, ఈశాన్యాన రాజమహల్ కొండలు సరిహద్దులుగా కలవు. ఇది ప్రాచీనమైన కఠినమైన శిలలు కలిగిన నైసర్గిక స్వరూపము. ద్వీపకల్ప పీఠభూమిని 2 అసమాన భాగాలుగా విభజిస్తున్నది నర్మదా. దీనికి ఉత్తరముగా ఉన్న పీఠభూమిని మాల్వా పీఠభూమి అని, దక్షిణముగా ఉన్న పీఠభూమిని దక్కన్ పీఠభూమి అని పిలుస్తారు. మాల్వా పీఠభూమి దక్షిణము నుండి ఉత్తరానికి వాలి ఉంటుంది. ఇక్కడ ప్రవహించే నదులు నిరంతరము క్రమక్షయ చర్యల కారణముగా ఏర్పడిన భూములనే కందర భూములు అందురు. ఈ పీఠభూమిని ఉత్తరప్రదేశ్లో బుందేల్ఖండ్ అని, మధ్యప్రదేశ్లో మైకాల్ పీఠభూమి అని, జార్ఖండ్ వెస్ట్ బెంగాల్లో ఛోటా నాగ్పూర్ పీఠభూమి అని పిలుస్తారు. మన దేశంలో ఖనిజాలు అత్యధికముగా లభించే ప్రాంతము ఛోటా నగర్ పీఠభూమి. దీనికే ఖనిజ హృదయ భూమి అని కూడా పిలుస్తారు. దక్కన్ పీఠభూమి పడమటి నుండి తూర్పు వైపుగా వాలి ఉండును. గుజరాత్ రాష్ట్రంలో దీనిని దక్కను నాఫా అని, కర్ణాటకలో మైసూర్ పీఠభూమి అని, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పీఠభూమి అని పిలుస్తారు. బెంగుళూరు నగరం సంవత్సరం పొడవునా చల్లగా ఉండుటకు కారణం అది ఎత్తైన మైసూర్ పీఠభూమిలో ఉండటమే కారణము.